शर्मिल गार पादयात्र चपटी की इवे रोजी इदे विषय पर प्रस्तुत मन तो माटा की कुंडा राघवरे गार सर नमस्ते अभी इपड़की पादयात्री इरवे रोजल प्रजल एला स्पंदन वस्तु पादयात्र गत राजशेखर रेड्डी इप्ड शर्मिल गार पादयात्री इधर मध्य व्यत्यासमें राजशेखर रेड्डी पादयात्र अल्टिमेट अभी एर्र टेडो अरवे रोजल पादयात्र सुमार पदहन वैचल को चवेल नीचे इच्छापुर पादयात्री अदी पद्धति इप्पुडु शर्मिलम्म गारु इदि मोदटिसारी पादयात्र गारु मरो प्रजा संकल्प यात्र चेसिन तर्वात अप्पुडु कूडा 3212 किलोमीटर्लु समैक्य आंध्रप्रदेश लो आंध्रप्रदेश तेलंगाण प्रांतंलो कूडा पादयात्र चेसिंदि इप्पुडु मोन्न एदैते चेवेल्लकेल्लि 20 अक्टोबर्न स्टार्ट चेसामो आ पादयात्र चेवेल्ल पार्लमेंट कंप्लीट चेसुकोनि नलगोंडलो ओक नियोजकवर्गं देवरकोंड कंप्लीट चेसि ఇప్పుడు భువనగిరి నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది. సుమారుగా ఇవాళకి 20 రోజులు అయ్యింది. 215 కిలోమీటర్లు రోజు 16-15 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తుంది. రోజుకు ఒక దగ్గర మాట ముచ్చట ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే రచ్చబండగా మాట్లాడేవాడో అదే విధంగా మాట ముచ్చట కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ రెండు కలుపుకొని ప్రతి వారం ఒక రెండు బహిరంగ సభలు భారీ బైరంగ సభలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే గ్రామాలలో విపరీతమైన ఇబ్బందులు పడతావు. అది రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అవ్వాతాతలు కావచ్చు. అవ్వాతాతలకైతే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు సాచ్యురేషన్ పద్ధతిన 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి గ్రామంలో 60 సంవత్సరాలు నిండినటువంటి అవ్వ కావచ్చు, తాత కావచ్చు, 100 మంది ఉంటే 100 మందికి, 200 మంది ఉంటే 200 మందికి ఆ 200 రూపాయలైన 1వ తారీఖున గవర్నమెంట్కి జీతం ఎట్లిస్తారు అట్లా పెన్షన్ వేసేది. ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాకు ఇప్పుడు తెలుస్తుంది ఆ 60 సంవత్సరాలను కాస్త 60 సంవత్సరాలు చేశారు. 60 సంవత్సరాలు కూడా ఇంట్లో ముగ్గురు ఉన్నారనుకోండి, 60 సంవత్సరాలలో ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇస్తారు. అది కూడా మొదటి తారీఖు నుంచి 15, 16, 18, 20 తారీఖు కూడా నెలలో 20 తారీఖు కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. సాచ్యురేషన్ పద్ధతి ఎక్కడ లేదు. ఒక గ్రామంలో 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు 100 మంది ఉంటే ఒక 30 మందికో 20 మందికి మాత్రమే ఈ పెన్షన్ అందుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. రేషన్ కార్డులు అనేది ఇక ఎక్కడ లేవు. ఈ 7.5 సంవత్సరాలలో ఏ ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు. శర్మిల గారి పాదయాత్రలో అడుగులు అడుగేస్తూ మీరు ముందుకెళ్తున్నారు. మొన్న హుజూరాబాద్ ఎన్నికలు తీసుకున్నా కావచ్చు, ఇటు నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్కి తీసుకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే పరిస్థితుల్లో రేపు భవిష్యత్తులో ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎలా ఉండబోతుంది, అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు మీరు? 1.5 సంవత్సరాలలో కేసీఆర్ గారి పాలనకు తిరోగమనం స్టార్ట్ అయింది. పూర్తి స్థాయిలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుండే కనుక ప్రజలు ఏ తీరుపై చెప్పిర్రో సరే, అది ఈటల రాజేందర్ గారు గెలుప లేకపోతే బీజేపీ గెలుప లేకపోతే కాంగ్రెస్ డమ్మి అయిన గెలుప అది పక్కన పెడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఓట్లేశారు. అది ఒక మార్క్, అది బెంచ్ మార్క్. అది ఇవాళ ప్రజలు కూడా ఏం చూస్తారంటే ఎవరు ఈ రాష్ట్రాన్ని కాపాడగలుగుతారు, తెలంగాణ తెచ్చుకొని పూర్తిగా ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ ప్రజలను ఎవరు కాపాడతారు అనేటటువంటిది ప్రజలు ఆలోచన చేస్తారు. ఆలోచన చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ కావాలనుకునే ప్రతి గుండె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వెంబడుంటారు, శర్మిలమ్మ గారి వెంబడుంటారు. మీరు ఒకటి చూడండి, ఇప్పుడు బండి సంజయ్ గారే ఉన్నారు. నేను ముఖ్యమంత్రిని అని చెప్పుకునే పరిస్థితి కాదు, నేను ఇది చేస్తా అని చెప్పుకునే పరిస్థితి కాదు. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, నేను ముఖ్యమంత్రిని అని చెప్తే తెల్లారాయణ గాంధీ భవన్ మెట్ల వెళ్ళి కిందికి తీస్తారు. ఆ అవకాశము ప్రాంతీయ పార్టీ కనుకో, ఆ రెండు జాతీయ పార్టీలకు అవకాశం ఉండదు. ప్రాంతీయ పార్టీలుగా కేసీఆర్ నేను ముఖ్యమంత్రిగా ఇవి ఎలగబెట్టినా మళ్ళా కావాలని ఆ కోట్లను అడిగే శక్తి ఆయనకు ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 100 రోజుల రికార్డు పాలనను మళ్ళా తిరిగి రాస్తాము, ప్రజలకు సంక్షేమ పాలన తెస్తాము, నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకునేటటువంటి వ్యవస్థ మాకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రికి ఉన్నది. కనుక ప్రజలు ఒకటే ఆలోచన చేస్తారు, ప్రజా వ్యతిరేక విధానాలను మీద పోరాడుతుండేవారు, పాదయాత్రలు చేస్తున్నవారు, రేపు పొద్దున ప్రభుత్వంలోకి వస్తే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎట్లా తెస్తారు, ఆ సంక్షేమ పాలన తీగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు శర్మిలమ్మ గారికి ఉన్నదనేటటువంటి చర్చ ఈ పాదయాత్రలో మాకు అర్థమవుతుంది. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.